నమస్కారం. విఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పొట్టాబత్తిన పాండురంగారావు స్విమ్మింగ్ ప్రస్థానం. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిడిపట్నంలో ఓట్ను వినియోగించుకున్న బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. మంత్రాలయంలో ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్. ఈ నెల 13 జరిగిన సార్వత్రిక ఎన్నికలు కడప జిల్లా పోరుమామిడి మండలంలోని టేకూర్పేట గ్రామ పంచాయతీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన ఎన్నికలకు ఓటర్లు భారీగా తరలివచ్చారని, వారి ఓట్ను వినియోగించుకున్నారన్నారు. 80% పోలింగ్ జరిగిందన్నారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీస్ అధికారులు తమ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వైద్యాధికారులు మరియు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ నెల 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పోరుమామిడిపట్నంలో బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మరియు ఆయన సతీమణి, వైసీపీ బద్వేలు యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి, ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు. ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని 272 బూతుల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి మరి సంఘటనలు కూడా జరగకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కు యథేచ్ఛగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఎప్పటి వరకు కూడా బూతుల్లో 200-250 ఓట్లు ప్రతి బూత్లో జరుగుతూ ఉన్నాయి. కొంచెం మందకొండిగా జరుగుతూ ఉంది. అందరికి కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తొందరగా వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు అంతా కూడా వాళ్ళు ఓట్లు వేసి తొందరగా వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మహిళలు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున, అంతేకాకుండా యువకులు కూడా, కొత్తగా వచ్చిన యువకులు అందరూ కూడా బాగా పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో వచ్చి ఓట్లు వేస్తున్నారు. దాదాపు 70% పైగానే ఓట్లు వేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోరుమామిడిపట్నంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, సీనియర్ నాయకురాలు కృష్ణమ్మ, మాజీ జడ్పీటీసీ శారదమ్మ, వైద్యాధికారులు మార్కారెడ్డి మరియు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఆయన అన్నారు. ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా వేశారన్నారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు.
పాండురంగ అరవకు 30 సంవత్సరాల నుంచి రక్తపోటు, వారి శ్రీమతి లక్ష్మికి తీవ్రమైన వెన్నెముక మరియు మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. 2015 నుంచి శాస్త్రీయ పద్ధతిలో స్విమ్మింగ్ మొదలుపెట్టి ఆరోగ్యం మెరుగుపరచుకోవడమే కాకుండా 2018 నుండి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అనేక పథకాలు కైవసం చేసుకున్నారు. తాము ఈత ద్వారా పొందిన ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని 2019 నుండి డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ స్థాపించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలకు, మహిళలకు, పురుషులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించి తమ దగ్గర నేర్చుకున్న వారు జిల్లా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు. ఈత నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో భారతదేశం మొత్తం పర్యటిస్తున్నామన్నారు. శుభోదయం. నా పేరు పొట్టంపతిని పాండురంగారావు. మా మిస్సెస్ లక్ష్మి. మేము 2017 నుంచి స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఉన్నాము. డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి, పెద్దలకి, ముఖ్యంగా మహిళలకి ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతున్నాము. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్ అన్ని ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ రావడం కారణం మా మిస్సెస్కి అనారోగ్యం కారణం వలన తనకి 2 మోకాళ్ళు అరిగిపోయి బ్యాక్ బోన్ L4 ఒకటి అరిగిపోయింది. ఆమెకి ఈత ద్వారా అయితే మెరుగవుతుందనే ఉద్దేశంతో నేను స్విమ్మింగ్ తీసుకొచ్చాను. ఆమెకి మెరుగవటంతో పాటు ఈత పోటీల్లో పాల్గొని స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించి ఆ ఆనందం మాకు వచ్చిన ఏదైతే స్ఫూర్తి, ఆనందం కలిగిందో అది మిగతా వాళ్ళు పంచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 580 మంది స్విమ్మర్స్కి ఈత నేర్పాము. ఇక్కడ జగ్గపేటలో దాంట్లో 78 మంది మహిళా స్విమ్మర్స్ ఉన్నారు. వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి. అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. ఈ దీనివల్ల నేను ప్రపంచం మొత్తం తిరిగి వస్తున్నాను. మంచిగా హాయిగా బాగుంది నాకు అసలు ఈత వల్ల. మహిళలకి మీరు ఇచ్చే సందేశం? మహిళలు కూడా టైం స్పెండ్ చేసి రావాలా, వచ్చి నేర్చుకుంటే మంచిగా నాలాగా అవుతారు. నాలాగా నేను చేస్తానని నన్ను మాటిస్తున్నాను అందరికీ. నమస్తే అండి. శుభోదయం అందరికీ. గత కొంతకాలంగా మన భక్తుపట్ల పాండురంగారావు గారు, లక్ష్మి గారు ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఫ్రీ శిక్షణ ఇవ్వబడుతుంది. దాంతోపాటు స్విమ్మింగ్కి తీసుకెళ్ళటం బయటికి, మన రీసెంట్గా మనం ఇక్కడికి ఢిల్లీ వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తాం. మళ్ళీ రేపు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా 21 కూడా ఇక్కడ మన హైదరాబాద్ జరిగే నేషనల్ పోటీలు కూడా వెళ్తున్నారు సార్ వాళ్ళు. ఇట్లా ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో మాతో పాటు అందరినీ కూడా బయట తీసుకెళ్తాం. ఎక్కడెక్కడ వెళ్తున్నామో అన్నీ కూడా మన దాంట్లో అప్డేట్ అవుతుంటుంది. అందరికి కూడా శిక్షణ ఇవ్వడం మెయిన్ ముఖ్య కారణం. తమ ప్రాణాలు తను కాపాడుకోవడం పాటు ఆరోగ్యంతో పాటు అన్ని విధాల సార్ సపోర్ట్ ముందు నడిపిస్తున్నారు మమ్మల్ని. దీనంతటి కారణం సారు, మేడం గారు. ఓకే. నా పేరు పూసపాటి వేదాద్రి. జస్ట్ నేను ఒక 1 నెల క్రితమే విన్నాను పాండురంగారావు గారు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నారని. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్తో మంచిగా పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ స్విమ్మింగ్ నేర్పిస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా, సిస్టమేటిక్గా నేర్పిస్తున్నారండి. నేను వచ్చి 1 వీక్ అయినప్పటికి కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అన్ని స్టైల్లో మేము స్విమ్మింగ్ చేయడానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు సార్. ఈ స్విమ్మింగ్తో పాటు సార్ సామాజిక స్పృహతోటి, ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమంతో ఒకవైపు ప్రకృతికి ఆరోగ్యాన్ని ఇస్తూ చెట్లు నాటిస్తూ, ఇంకొక వైపు స్విమ్మర్స్కి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి అందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సార్కి, మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా పేరు చరంత్రేజ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను జగ్గయ్యపేట నుంచి వస్తున్నా. సార్ దగ్గర నుంచి 2 ఇయర్స్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సార్ ఇక్కడ స్విమ్మింగ్ నేర్పడం కాకుండానే నేషనల్స్కి, స్టేట్స్కి తీసుకెళ్తూ ఉంటారు. నన్ను నేషనల్స్కి తీసుకెళ్ళారు. థ్యాంక్స్. శుభోదయం అందరికీ. నా పేరు సందీప్ పొట్టాపత్తిన. యాక్చువల్గా వీళ్ళిద్దరు మా పేరెంట్స్ అనమాట. యాక్చువల్గా స్విమ్మింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే అమ్మకి మోకాళ్ళ నొప్పులు, ఇందాక ఆల్రెడీ చెప్పారు, అమ్మకి మోకాళ్ళ నొప్పుల వల్ల ఆపరేషన్ దాకా వెళ్ళదు. నాయనమ్మకి, అమ్మకి ఇద్దరికి ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిన టైంలో నాయనమ్మకి ఆపరేషన్ చేయించేసి అమ్మని మాత్రం నాన్న స్విమ్మింగ్ తీసుకొచ్చాడు. నేను నాకు అప్పుడు మాకు కూడా తెలియదు. నేను చెప్పేవాడు నాన్న ఎందుకు నాన్న అమ్మకి స్విమ్మింగ్ తీసుకెళ్ళదు, అసలే భయం ఎక్కువ. నేను కాలు పెట్టడానికి 1 రోజు పట్టింది అనమాట. భయం ఎక్కువ, ఎందుకు తీసుకెళ్తున్నావు నాన్న అని చెప్పి అరిస్తే తా కాదరా నీకేం తెలుసు అని చెప్పేసి నాన్న సరి చెప్పేసి మమ్మీని ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని చేశారు. మొత్తం క్రెడిట్ మొత్తం నాటికి అమ్మ దిగనన్నా కానీ తీసుకొచ్చి చేశారు.
తర్వాత నా దగ్గరకు వచ్చేసరికి నన్ను కూడా మార్నింగ్ లేచి 5:30 అంటే 5:30 కల్లా మ్యాక్స్ ఇక్కడ వచ్చి స్విమ్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ కాకపోతే ముత్యాల కృష్ణానదికి వెళ్ళాం, లేదా విజయవాడ వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ చేయడం, లేదా ఖమ్మం వెళ్ళేవాళ్ళు, లేదా కోలాడ వెళ్ళేవాళ్ళు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. నాకు కూడా చెప్పేవాడు రారా మంచి ఎక్సర్సైజ్ వద్దు బాడీకి, నేను రాను నేను చెయ్యను నాకు వద్దు. అప్పుడు నాకు కూడా స్విమ్మింగ్ పూర్తిగా రాదు. అలా ఏంటంటే ఒకనొక టైంలో మమ్మీకి మెడల్స్ వచ్చేసరికి నాకు కూడా అనిపించింది అన్నారు, అరే మా మమ్మీకి వస్తే నాకెందుకు రాకూడదు మెడల్స్ అని చెప్పేసి నేను కూడా స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఎస్ ట్రైన్డ్ కోచెస్ చాలా తక్కువ, ఆ తక్కువ కోచెస్లో నేను ఒకటి. మా నాన్నగారి ప్రోత్సాహం అమ్మగారి ప్రోత్సాహం ఎప్పుడు నాకు ఉంది. ఏది చేసినా స్విమ్మింగ్ పరంగా ఏమి చేసినా కానీ ఇద్దరు నాకు. టీడీపీ నేతలు కవ్వం చర్యలతో ఏకపక్షంగా దాడులు చేపట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోటతో మొదలై సాయంత్రం వరకు టీడీపీ నేతలు దాడులతో విధ్వంసంగా సృష్టించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సమయమంతా వ్యవహరించాలని సజ్జలు కోరారు. ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే, మరో పక్క దారుణమైన విషయం ఏమంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చిన రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ల వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. ఇన్ని చోట్ల దాడులు తెగబడ్డారో పద్ధతి నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రమంతా. టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చలవిడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకునో, కత్తులు పట్టుకునో, మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది. వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం, ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గరే ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, ఉదయం గంగాధర్ నెల్లూరు, ఆ బౌన్సర్ల కల్చర్ ఏదో అర్థం కాదు వెళ్ళది అక్కడ తెచ్చుకుంటున్నారు. అద్దంకి, పీలేరు, పొన్నూరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్యనపల్లి, ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా, ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలా. మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనకదొక్కుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు. అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా, జనం భయపడాలా, ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటిల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. టీవీల్లో చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరెందుకు చేసిండో కూడదని మమ్మల్ని అనొచ్చు, మాకు అది ఉపయోగం కాదు, నష్టం. ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయులు, నిరుపేదలు, మహిళలు ముఖ్యంగా. మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు. అక్కడికి సంయమంతో ఉన్నందువల్ల అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కు కావడంతో, బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రెషర్ ఉండో లేక
ఆ పేరు చెప్పి ఒక అతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యాడరీ అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్పీలను బెదిరించడం, దబాయించడం, వచ్చేస్తున్నాం మేమనడం, అసలు వచ్చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు, నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం. మరి ఇప్పుడేమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీను హై స్కూల్ రోడ్లో గల జిల్లా పరిషత్ ప్రాథమిక స్కూల్లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరికి నమస్కారం అండి. నేను ఇప్పుడే ఓటు వేశాను. ఈరోజు అక్కడ ఓటింగ్ సరళి చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి. నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నది మాకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. ఇక్కడ మేము గెలబోతున్నామని, నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. పబ్లిక్ మూడ్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా కసితో నీకు మొదట్లో కూడా మేము చెప్పాము చాలా సందర్భంలో, ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని. ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని వాళ్ళందరూ కూడా నిరసిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు. ఈరోజు అది ఆ కసిని ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు. వాళ్ళ రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని అన్నీ 5 సంవత్సరాలుగా దిగుమింగుకుంటూ వచ్చారు. ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందండి. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది. మేము ఇక్కడ గెలవబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి. ఇక్కడ బూతుల దగ్గరికి వచ్చిన తర్వాత మేము తెల్లవారి నుంచి కూడా బూతులన్నీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం 100% మార్పు వైపే చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓటర్ చైతన్యం బాగుంది ఈసారి. ఈసారి చెప్పాలంటే నిజంగా 2014 చూశాను నేను, 2009 చూశాను, 2014 చూశాను, 2019 చూశాను. ఇది 4 ఎలక్షన్. ఈ మూడు అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అన్నిటికంటే చాలా భిన్నంగా చదువుతుంది. భిన్నంగా ఎలాగంటే ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్స్ బాగుంది. లైన్లో చూస్తుంటే పెద్ద లైన్స్ 200-300 వచ్చి చూస్తున్నట్టు ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. నిన్న కూడా మీరు చూసే ఉంటారు మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. నిజంగా ఇది ఒక మార్పుకు నాందిగా కనిపిస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పార్టీ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ తరలించారు. పార్లమెంట్ పరిధిలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన భద్రాచలం, పినపాక, ములుగు, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మహబూబాబాద్ దోర్నకల్ నరసింపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. Yeah.
మంత్రాలయం నియోజకవర్గంలో వర్షం కారణంగా ఉదయం 7:30 పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు ప్రజలు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు, యువకులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. తుంగభద్ర గ్రామంలో జడ్పీటీసీ హైస్కూల్ నందు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సతీమణితో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున ఎన్ రాఘవేందర్ రెడ్డి, వైసీపీ తరఫున వై బాలనాగిరెడ్డి, కాంగ్రెస్ తరఫున మురళీకృష్ణ ద్వారా, బీఎస్పీ తరఫున సామేలు, మరో 4 స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం 237 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 283,050 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 121,055 కాగా, మహిళలు 161,072 ఉన్నారు. ఇతరులు 23 ఓటర్ వినియోగించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటర్ వినియోగించుకున్నారు. మంత్రాలయం ఏదంటే ఒక్క ఓటరు, ఓటర్ ఎంతో విలువైనది కాబట్టి తప్పకుండా మీ ఓటు అందరూ ప్రతి ఏ గ్రామంలో ఓటు ఉంటే అక్కడ పోయి మీ ఓటుని వినియోగించాల్సిందిగా చిత్తూరు జిల్లా పొంగనూరు టౌన్ 42 పోలింగ్ కేంద్రం వద్ద దొంగబోట్ల కలకలం సృష్టించింది. వైసీపీ కార్యకర్తలు దొంగబోట్లను వేపిస్తున్నారని 42 పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డబుల్ ఎంట్రీ పేర్లను టీడీపీ ఏజెంట్లు గుర్తించారు. ఐడీ కార్డు లేకుండా చీటీలపై పేర్లు రాసుకొచ్చి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 100కు పైగా దొంగబోట్లు వేశారంటున్న టీడీపీ ఏజెంట్లు అంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్పీ సురేష్ బాబు వివరాలు తెలుసుకున్నారు. ఈ వ్యక్తి పేరు చూడండి, ఆ వ్యక్తి చూడండి, ఆ ఐడి కార్డు తీసుకురమ్మని చెప్పండి.
స్లిప్ తీసుకొచ్చాడు. ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయినారు బయట దొంగ ఓట్లేసి. సార్ ఏం దొంగ? తెల్లారి నుంచి వంద పైన దొంగ ఓట్లేసి నువ్వు చెప్పకూడదు, అది నన్ను చేయకూడదు. నువ్వు చిన్న స్లిప్ తీసుకొని వస్తే ఓటర్ స్లిప్ తీసుకొస్తే దానికి చిన్న స్లిప్ వస్తే అది వెరిఫై చేయండి, అడగండి అని చెప్పి ఈమెయిల్ అనుకుంటే క్రెడిట్ చేయాల ఇష్యూ చేద్దాం. ఎవరన్నా చెప్తారమ్మా చెప్పండి నుండి అయిపోయింది కదా. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.